వెల్కమ్ టు అవర్ ఛానల్ మధువి స్మైల్ వ్లాగ్. ఏంటి ఎక్కడున్నాం అని అనుకుంటున్నారా? సో మీకు కొంచెం నేచర్ చూపిద్దామని చెప్పి ఇవాళ కాస్త బయటకు వచ్చాం. చాలా చలేస్తుంది అసలు మామూలుగా కాదు. మాకు అసలు ఇంకా సమ్మర్ రాలేదు, వర్షం పడుతుంది లేకపోతే చాలా చలిగా ఉంటుంది. ఎప్పుడు బయటకు వచ్చి ఏదన్నా వ్లాగ్ చేద్దాం నేచర్ వ్లాగ్ అంటే అసలు ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం జూన్ జూలై ఆగస్ట్ అయినా కనీసం సమ్మర్ ఉంటుందేమో అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ వచ్చి మాకు మార్చ్ లోనే సమ్మర్ ఉంది, బట్ ఈసారి అయితే మాకు ఏంటంటే జూన్ జూలై ఆగస్ట్ టైంలోకి ఈ ఫ్లవర్స్ అనేవి ఉంటాయో ఉండవో అని డౌట్ వచ్చింది. మామూలుగా అయితే ఇవి మార్చ్ లోనే వచ్చేస్తాయి ఈ రాప్సాయిల్ ఫ్లవర్స్, కాకపోతే ఈసారి చాలా లేట్ గా వచ్చాయి, రావడమే మేలో వచ్చాయి. కానీ ఈ వెదర్ కి ఉంటాయో మళ్ళీ అయిపోతాయో అని చెప్పేసి ఒకసారి మీకు చూపిద్దామని అనిపించింది. అందుకోసమే బయటకు వచ్చాము, చాలా చలేస్తున్నా కూడా. సో చూసేసైంది, ఇవి రాప్సాయిల్ ఫ్లవర్స్ అండి. ఇందులోకి వెళ్ళి ఆయిల్ తీస్తారు. సో ఇవి ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడే కాదు, మొత్తం ఇంకా అసలు మనం ఎక్కడ డ్రైవ్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడ చూసినా ఇదే క్రాప్ ఉంటుంది అనమాట ఈ సీజన్ లో. ఇక్కడ స్వీడన్ లో అయితే, అంటే మేమున్న దగ్గర స్కోనేలో అయితే ఈ క్రాప్ ఉంటుంది. మీకు నేను ఇంకా మేము బైక్కి వెళ్ళినప్పుడు కొన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ క్లిప్స్ కూడా తీసాను, నేను వాటిని కూడా యాడ్ చేస్తాను. సో నా వాయిస్ కొంచెం గాలి వల్ల లోగా అనిపించవచ్చు, బట్ నేను కానీ ఈ వాయిస్ అంత సరిగ్గా లేకపోతే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఇస్తానండి. సో చూస్తుంటే దిల్వానా దుల్హనియా లే జాయేంగే మూవీ గుర్తొస్తుందా. అండ్ లాస్ట్ ఇయర్ మేము మా ఫ్రెండ్స్ మేకప్ ఛాలెంజ్ చేసుకున్నప్పుడు నేను లాస్ట్ ఇయర్ సారీ కట్టుకుని ఈ ఫ్లవర్స్ లో కొన్ని ఫొటోస్ దిగాను, నేను అవి కూడా యాడ్ చేస్తాను ఆ వీడియో క్లిప్. ఇంకా మేము ఆ మేకప్ ఛాలెంజ్ ఎలా చేసాము లాస్ట్ ఇయర్ మార్చ్ టైంలో, ఇంకా అలాగే సారీ కట్టుకుని ఇక్కడ ఈ ఫ్లవర్స్ లో ఫొటోస్ ఎలా దిగాను ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను. చాలా చలేస్తుంది వీక్ డేస్ లో, అప్పుడప్పుడు కొంచెం ఎండ ఉంటుంది. వీకెండ్స్ లో మోస్ట్లీ ఇలాగే ఉంటుంది అనమాట వెదర్. అలా ఒక రౌండ్ వచ్చాను, అలా ఒక రౌండ్ తీసుకున్నా. చలేసలేదా స్మైలీ? నాకైతే అదిరిపోతుంది చలి. చూసారా కన్ను చూపు మేరలో అసలుకి ఎక్కడ చూసినా ఎల్లో ఎల్లో కలర్ లో. సో మీకు ఎక్కడ చూసినా ఎల్లో ఎల్లో కలర్ లోనే కనిపిస్తాయి. ఇంకా దారి పోయినప్పుడు ఇదే ఉంటుంది అనమాట, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో.
బై.